బ్రహ్మంగారు చెప్పినా చెప్పకుండా ఏదో అడావిలో మర్చిపోయినా కానీ దునియాలో ఏడ ఏ ఇచ్చంతరమైనా కానీ బ్రహ్మంగారు వెనకటనే చెప్పిర్రు అనుకుంటా క్రెడిట్ అంతా ఆయనకే ఇచ్చే జనాలు మస్తు మందే ఉన్నారు మన తాన. అగో వాళ్ళ కొత్త ముచ్చట దొరికింది ఇచ్చంతరంతో. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురంలోనో యాప చెట్టుకు పాలు గారుతుండే వరకల చూస్తేందుకు మస్తు మంది వచ్చి పోతురట. ఏ వచ్చిన ఉత్తకుట్రా ఇంటి వంగనే పోవదినే మీరింకా పోలేదా? ఆ సడన్ అమ్మవారి మహిమతోని యాప చెట్టుకు పాలు గారుతున్నాయి, మీరింకా పోయి దండం పెట్టుకోలేదా అనగానే ఇన్నా ఊకుంటదా? ఇంత పసుపు కుంకుమ గుగ్గిల మైసాచి కొబ్బరికాయలు ఊదిబత్తిలు ఆర్తి కప్పురం అన్ని తాంబరంలో కొని పోతుంది. అట్లా ఒగలెనకొకలు వచ్చుకుంటా ఆ పాల్గారే చెట్టుకి ఇప్పుడు మస్తుగా పూజలు చేసి మా పాపాలు బాపు తల్లి అని దండం పెడుతున్నారు. ఇక ఊరు వాట్సాప్ గ్రూపులో మస్తుగా తిరిగే వరకల ముచ్చట తెలిసి పక్క ఊరు కూడా ఫార్వార్డులు చేసే వరకల వానలు కూడా వరుస పెట్టి వస్తున్నారట చూస్తాందుకు. అయితే ఆ చెట్టు ఉర్దూ స్కూల్ పక్క పట్టుండే వరకల ముస్లింలు కూడా మస్తు మంది వస్తున్నారు. ఇక ఇసుంటి అయినప్పుడే అలా గతి తార్కిక భౌతిక వాదాన్ని గట్టిగా వినిపించే తందుకు పనులన్నీ పక్కకు పెట్టుకుని వచ్చే విజ్ఞానవంతులు వచ్చి ఏది మహిమ కాదు మహత్తు కాదు యాప చెట్టుకి అట్లా పాల్గారులు కామనే బాటిలో దాని గురించి బానే రాసిర్రు యాజ్ పర్ అజాడ్ రెక్టా ఇండికా అనుకుంటా సైంటిఫిక్ పదాలు ముందలు వేసుకుంటున్నారు. మొత్తానికి ఇట్లా నంద్యాల కాడ నలుగురు మాట్లాడుకునే ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియా ఏంగా మస్తు మందే మాట్లాడుకునే కాడికి వచ్చింది పోయి.